సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సంతోష్ థియేటర్ పక్కనే ఉన్న ఈ భవనం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కూలిపోయింది. అయితే బిల్డింగ్ కూలడానికి ముందే భారీగా శబ్దాలు రావడంతో అందులో ఉన్నవారు అలర్ట్ అయి బిల్డింగ్ నుంచి బయటకు పరుగులు తీశారు. వారు అలా బయటకు రావటమే ఆలస్యం. పేకమేడల బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో బిల్డింగ్ వాచ్మెన్ కు స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంతోష్ థియేటర్ సమీపంలో 3 అంతస్తుల బిల్డింగ్ తెల్లవారుజామున కుప్పకూలింది. అయితే అందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్కడే పక్కన స్థలంలో బిల్డింగ్ కట్టేందుకు జేసీబీతో గుంతలను 15 రోజుల నుంచి తీస్తున్నారు. దానికి ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేదని మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు కూడా జారీ చేశారు. దాంతో పక్కనే ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. బిల్డింగ్ కూలిన సమయంలో భారీగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సెల్లార్లో బోర్ కేసింగ్ పైపులు, ఒక కారు, ఒక బైక్, మొత్తం 4 ఏసీలు ధ్వంసమయ్యాయి. అలాగే బిల్డింగ్ పైన ఉన్న సెల్ టవర్, జనరేటర్, కరెంటు స్తంభాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జక్కియోధిన్ వెళ్లి పరిశీలించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ వెంట రాజగోపాల్ తో పాటు సిబ్బందిని తీసుకువెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 12 గంటలకు వచ్చి పడుకున్నాక తెల్లవారుజామున 3:30 టైంలో ఒకటేసారి కూలుతున్నట్టు సౌండ్ వచ్చేసరికి బిల్డింగ్ కూలుతుందని చెప్పి నేను బెడ్రూమ్ నుంచి బాల్కన్ సైడ్ ఉరికొస్తే లోపే 30 సెకండ్లోపే మొత్తం డిస్మాజల్ లెవెల్ అయిపోయింది. నేను మధ్యలో బాల్కన్ సైడ్ రావట్లో అంచు మూమెంట్లో 2 పిల్లర్ మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత ఓనరు, డ్రైవర్స్, వాళ్ళ వర్కర్స్ వచ్చి దానిలో నుంచి మెల్లగా పిల్లలు తీసేసి నన్ను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకొచ్చి నా పక్కకు పిల్లర్ గుంతలు తీసింది. పిల్లర్ గుంతలు లోతుగా తీసిన నా బిల్డింగ్ పడిపోయింది. బిల్డింగ్ కాస్ట్ 2 కోట్లు ఉంటుంది. అందులో కారు ఉంది, బైక్ ఉంది, బోర్వెల్ కేసింగ్ ఉన్నాయి. అలా పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. పిల్లర్ గుంతలు తీసి కన్స్ట్రక్షన్ చేస్తుంది సార్. నేను చెప్పినా కూడా నేను ఏం లేదు. అలా 10 మంది ఉండరు ఇలా ఇంతకుముందు లేబర్ లేపి పంపించిన ప్రాణాస్తం ఏమి జరగలేదు.